బీజేపీ అధిష్టానానికి ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయంబాపు రొబ్దాంకి ఇస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్న సోయంబాపురావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బుజ్జగించేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. పార్టీ జాతీయ నేతల సమావేశాలను సైతం సోయం లైట్ తీసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నిన్న సునీల్ బన్సల్ అధ్యక్షతన హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎంపీ అభ్యర్థులతో పాటు రాష్ట్ర పార్టీ నేతలను ఆహ్వానించారు. అయితే సమావేశానికి ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు గైరాజరయ్యారు. ఫోన్లో కూడా నేతలకు సోయం బాపురావు అందుబాటులో లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 12న హైదరాబాద్ లో అమిత్ షా నిర్వహించిన సమావేశానికి సోయం డుమ్మా కొట్టారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మంత్రి అర్జున్ ముండా జిల్లాకు వచ్చారు. ఆ సమావేశానికి కూడా సోయం బాపురావు హాజరు కాలేదు. ఒక దశలో అధిష్టానం ఆయనను బుజ్జగించి నామినేటెడ్ పదవులపై భరోసా కల్పించిందని, ఈ నేపథ్యంలో ఆయన ఈ సమావేశాలకు హాజరవుతారని అంతా భావించారు. అయినా సోయం మాత్రం పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ విడటం ఖాయమన్న ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా తన చిరకాల ప్రత్యర్థి బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎంపీ నగేష్ కు టికెట్ ఇవ్వడాన్ని సోయం తప్పు పడుతున్నట్లు తెలుస్తుంది. కొందరు చెప్పుడు మాటలు విని తనకు టికెట్ ఇవ్వని అధిష్టానానికి తన బలం ఏమిటో చూపిస్తానని అనుచరులతో చెబుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సోయం రెబల్ గా పోటీ చేస్తారన్న చర్చ సాగుతుంది. రెబల్ గా పోటీలో ఉంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం సోయం ను బుజ్జగించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. అయితే అధిష్టానానికి టచ్ లోకి రాకపోవడంతో బీజేపీ నేతల్లో గుబులు మొదలైంది. రెబల్ గా పోటీ చేస్తే ఆ ప్రభావం బీజేపీపై పడే అవకాశం ఉందని కమలం పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఎలాగైనా సోయం బాపురావును లైన్లోకి తీసుకురావాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.